నూతన తరహా ఆవ విత్తనాన్ని బిర్సా అగ్రికల్చరల్ యూనివర్సిటీ బాబా అటామిక్ సెంటర్ల సహకారంతో తయారు చేశారు. ఈ విత్తనాలు భారతదేశంలో ఆవాల సాగుకు కొత్త కోణాన్ని ఇవ్వనున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ తరహా ఆవాల నుండి 40 నుండి 50% నూనె పొందవచ్చు. 2 కిలోల ఆవాలకు బదులు కిలో నూనె రావడం గమనించదగిన విషయం, ఎందుకంటే ప్రస్తుత రకం ఆవాల గురించి మాట్లాడుకుంటే రైతులు 1 లీటరు నూనె పొందడానికి 3 నుండి 3.5 కిలోల ఆవాలు ఖర్చు చేయాల్సి వస్తోంది. రాంచీలోని బిర్సా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన మొక్కల పెంపకం విభాగం చాలా కాలంగా ఈ కొత్త జాతి ఆవాలను పరీక్షిస్తోంది. యూనివర్సిటీలోని జూనియర్ సీనియర్ సైంటిస్టుల కృషితో ఈ విజయం సాధించింది. ప్రారంభ దశలో శాస్త్రవేత్తలు ఈ విత్తనాన్ని అభివృద్ధి చేయడంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. కానీ తర్వాత ఈ పని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అంటే BARC సహాయంతో ముందుకు సాగింది. BAU కనుగొన్న ఈ కొత్త జాతి ఆవాల నమూనాలను రైతులకు అందించారు. రైతులు ఇప్పుడు ఈ జాతి నుండి విత్తనాలను సిద్ధం చేయనున్నారు. ఈ విత్తనం సిద్ధమైన తర్వాత మార్కెట్లో కొనుగోలు చేయడానికి కూడా అందుబాటులో ఉంటుంది. రైతులు ఈ యూనివర్సిటీ నుంచి ఈ జాతిని తీసుకుని కొత్త విత్తనాన్ని తయారు చేసి యూనివర్సిటీకి అందజేయవచ్చు. ఇది సరైన బ్రాండింగ్ తో విశ్వవిద్యాలయం మార్కెట్లో విక్రయించనుంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.